యంగ్ ఓఫిరిస్ట్స్ ని ఉద్దేశించి అయ్యగారు కొన్ని మాటలు పంచుకొని ఆశీర్వాద ప్రార్థనతో ముగిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి సంగతి లైవ్లో ఉన్నాను, ఇంటర్నెట్లో వెళ్తుంది కదా నా మాట. ఓఫిరిస్ట్స్ అనేది పెద్ద ఫ్యామిలీ, ఒకటి ఇద్దరు ముగ్గురు పది మంది కాదు, 1500 సంఘాలు ఉన్నాయి. 1500 దిక్కులో బోర్డు కనపడుతుంది మీకు. ఫౌండర్ ప్రెసిడెంట్ అపాజల్ రంజిత్ ఓఫిర్ అద్దంకి అని చెప్పి అటువంటి సంస్థలో సడన్గా కొన్ని వేదికలు, కొన్ని టైటిల్స్, కొన్ని బ్యానర్స్ కొత్తగా వస్తూ ఉంటాయి. అది నేను ఇక్కడ ప్రకటించింది కాదు, ముందు ఎవరో ఫేస్బుక్లో పెట్టుకుంటారు, యూట్యూబ్లో పెట్టుకుంటారు ఆ కొత్త బ్యానర్. ఇప్పుడు అలాగ యంగ్ ఓఫిరిస్ అనేది ఇప్పుడు నేను ఆరంభిస్తున్నా అని చెప్పి స్పెషల్గా నేనే రిజిస్ట్రేషన్ చేసి నేనే చేసింది కాదు. ముందు కొంతకాలం ఫేస్బుక్లో కొంతమందికి పేజ్ యంగ్ ఓఫిరిస్ అని పెట్టుకున్నారు, తర్వాత మెల్లిమెల్లి అఫీషియలైజ్ అయింది, అదొక సంస్థగా రూపొంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ కుర్రోళ్ళు ఏం పని లేక సోడా బాటిల్ ఇన్స్పిరేషన్ అప్పటికప్పుడు బుస్సుమని పొంగుతారు, మళ్ళీ మానేస్తారు. ఆరంభ శూరత్వం. ఏ పిల్లలు ఏదో చేద్దామంటే అయ్యగారు తండ్రి ప్రేమ, తండ్రి హృదయం కదా, అయ్యగారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతసేపు కొనసాగుతుంది ఇది, ఇది కూడా చూద్దాంలే అనుకునే శకుని మామలు, శల్యులు చాలామంది ఉన్నారు. ఆ దేహంగా ఏవి కాతకు చల్తా, ప్రతి ఒడు పెద్ద గ్రేట్ నేనే లీడర్ అనుకుంటాడండి. మేము పట్టించుకో, మేము సహకరించాం. అయ్యగారు ముందు దాన్ని చేసి ఉంటే అప్పుడు మేము మా బాధ్యత, అయ్యగారు చెప్పింది మేము చేస్తాం. కానీ కుర్రోళ్ళు ఏదో చేస్తే అయ్యగారు వెళ్తున్నాడు, తండ్రిగా వెళ్తున్నాడు ప్రేమతో. అది దేవుని కార్యమని కొనసాగుతుంది అనేది మాకేం నమ్మకం అని దీన్ని ఒక సెకండ్ గ్రేడ్ మినిస్ట్రీగా చూస్తున్నారు. ట్రెండ్ సెటర్స్ని కానీ, యంగ్ ఓఫిరిస్ని కానీ అపోస్తలుడే ప్రకటించింది కాకుండా ఇది రెండవ స్థానానికి చెందింది అని చాలామంది, మరి శకుని మామలు, శల్యులు చేస్తున్నారు. నేను ఇప్పుడు మాట ప్రకటించాల్సిన అవసరం వచ్చింది ఏంటంటే, ఓఫీర్ గారు ఏ వేదిక మీద ఉన్నా, ఎక్కడ వాక్యం చెప్పినా, ఎవరిని పోయి ఆశీర్వదించినా సెకండ్ గ్రేడ్ అంటూ ఉండదు. అది కుర్రోళ్ళు చేయని, ముసలోళ్ళు చేయని, ఎవరన్నా చేయని, అంతా నా కనుసన్నలలోనే జరుగుతుంది. ఇక్కడ మూల విరాట్టు నేను. నన్ను అడగకుండా ఎవరు ఏది చెయ్యరు. ఎవరైనా చేశారు, నేను చూస్తున్నాను, ఊరుకున్నానంటే నేను చెయ్యమని ఆజ్ఞాపించినట్టే. మౌనంగా ఉన్నాను, చేస్తున్నాడు బాబు, సరే చేయని అనుకున్నానంటే నేను దాన్ని చేయమని ఆజ్ఞాపించినట్టే. నా మాటే శాసనం కాదు, ఒక్కోసారి నా మౌనమే శాసనం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇది అడ్వాన్స్ బాహుబలి అన్నమాట. ఇప్పుడు ఇది అదే మామూలు బాహుబలి, ఇది మహాబాహుబలి. ఇప్పుడు అరవింద్ లేకుంటే మన సామెల్ సుధాకరు ఏమండి ఎవరైనా వచ్చి అయ్యగారు అంకుల్ని ఇట్లా చేద్దాము అని అన్నారు అనుకోండి, ఇది నన్ను పిలిచిన దేవుడే వాళ్ళలో తల్లంపు పుట్టించాడు అనేది నాకు నమ్మకం లేకపోతే, సరే నా కుమారుడు ఓఫీర్ నువ్వు చెయ్యి పని, వాళ్ళతో నేను చేయిస్తున్నాను, నువ్వు ఎన్కరేజ్ చేయాలి, దిస్ ఈజ్
యువర్ మినిస్ట్రీ, ఇది నా పని నీ పని అని దేవుడు నాకు చెప్పుండకపోతే సింపుల్గా ఏమంటానంటే నోరు మూసు కూర్చోండి, ఎవరు చెప్పాడు నీకు చేయొద్దు అని అనేస్తాను. అన్న తర్వాత చేస్తారు వాళ్ళు, వద్దు అరవింద్ సమయం సుధాకర్ డోంట్ డూ దిస్ కరెక్ట్ కాదు అని అనేశాను అనుకోండి, చేస్తారా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినా సరే చేయరు, ఊరికాయ మా గురుగారు వద్దన్నారని. గనుక వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే నేను చిరునవ్వుతో ఓకే క్యారీ ఆన్ అన్నానంటే ఆ మౌనము నా ఆజ్ఞతో సమానం. కాబట్టి యంగ్ ఓఫీరిస్ది ఎవరిదో కాదు, ఇది ఓఫీర్ చేసిందే. నేను ఇంకా చాలా చేస్తుంటా చెయ్యిస్తుంటా. దేవుడు పరలోక సింహాసనంలో కూర్చొని కొంతమందిలో ప్రేరేపణ పుట్టించి పనులు చేయించినట్టు నేను కూడా ఓ సింహాసనం కూర్చొని చిన్నపాటి దేవునిలాగా ప్రేరేపణలు పుట్టించి చేయిస్తూ ఉంటా. అది ఎవడెవడో చేసినట్టు ఉంటుంది కానీ యాక్చువల్గా చేసేది నేనే. ఈ సంగతి అందరూ అర్థం చేసుకోవాలి. టెన్ సెటర్ కూడా ఏం మూలకు పడలేదు. అట్లాంటి కళలు కనకండి, వచ్చే దినాల్లో టెన్ సెటర్ బ్యానర్ మీద కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రము. మరి ప్రిలారా, ఆఖరిన ఒక రిక్వెస్ట్, విజ్ఞప్తి, ఒక ప్రకటన ఏంటంటే అన్ని జిల్లాలలో జిల్లాల స్థాయిలో యంగ్ ఓఫీరిస్ట్స్ కార్యకర్తలు కావాలి. స్త్రీలు కావాలి, పురుషులు కావాలి. స్త్రీలు పురుషులు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా, బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి. జిల్లా స్థాయి కమిటీలు నిర్మించబడతాయి. మరి ఎవ్రీ డిస్ట్రిక్ట్కి మళ్ళీ మొత్తం కమిటీ ఉండి కేంద్ర కమిటీకి వారు అకౌంటబుల్గా ఉండి అల్టిమేట్గా ఇదంతా నా స్క్రూటినీలోనే జరుగుతుందని మళ్ళీ చెబుతున్నా. నాకు 24 బ్రెయిన్స్, నేను ఏది వదలను. వదిలే నాకేం తెలుసు అండి, నేను ముసలున్నైనా నాకు అసలే బాగలేదు అని పండుకునే రకం ఇది కాదు. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ ఆబ్జర్వింగ్ ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఎవ్రీ ఓఫీరిస్ట్. ప్రతి ఓఫీరిస్ట్ ఒక్కో క్షణం ఎక్కడ ఏం కదులుతున్నాడో మొత్తం నేను చూస్తుంటాను. కాబట్టి ఇది నేను చేయిస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరు నేనంటే ఇష్టం ఉన్నవాళ్ళు, నేను చేస్తున్న పని దేవుని దర్శనం ప్రకారం దేవుని చిత్తం జరిగిస్తున్నాడు ఓఫీర్ గారు, దేవుని చిత్తమే చేస్తున్నాడు అని నమ్మేవాళ్ళు మీ జిల్లా స్థాయిలో అన్ని జిల్లాలు. ఇప్పుడు మనకి ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలలో 33 జిల్లా కమిటీలు కావాలి. కనుక మనము గ్రీసు దేశస్తులలోనికి యూదుల్లోనికి చొచ్చుకొని పోవడానికి మనం ముమ్మరంగా పనిచేద్దాం. చాలా సంతోషం. యంగ్ ఓఫీరిస్ జిల్లా కమిటీ నిర్మాణం కొరకు అందరూ ఆసక్తి పరులు. మన పాస్టర్ శామ్యుయల్ సుధాకర్ కానీ, పాస్టర్ అరవింద్ కానీ, పాస్టర్ గోవర్ధన్ కానీ, వారికి మీరు కాల్ చేసి మీ ఆసక్తి తెలియజేస్తే వాళ్ళు కమిటీ నిర్మాణాలు చేస్తారు. ట్రెండ్ సెటర్స్ కూడా కొనసాగుతుంది. దాని ప్రధానికో సమయం ఉంది, ఇప్పుడంతా సంఘ పరివారే. విశ్వ హిందూ పరిషత్ అని ఒకసారి, ఆర్ఎస్ఎస్ అని ఒకసారి, బజరంగ దళని ఒకసారి, ఇదంతా సంఘ పరివారం ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉన్నది, ఇదంతా ఓఫీర్ పరివారం. ఓఫీర్ పరివారం ఇది, ఈ పరివారం కూడా అంతే. దేవునికి స్తోత్రము.